నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. మామిడి పండ్లు కేవలం వేసవి కాలంలో మాత్రమే లభిస్తాయి. పూర్వకాలము మామిడి పండ్లు రసము బంగనపల్లి దాన్ని మాగబెట్టాలంటే పక్వానికి తీసుకురావాలంటే చీకటి గదిలో వరిగడ్డిలో పెట్టేవారు. ఒక 3-4 రోజులు ఉంచి వరిగడ్డి ఆ చీకటి గదిలో ఉష్ణము ఉత్పత్తి అయ్యేది, వేడి ఉత్పత్తి అయ్యేది. ఈ ప్రక్రియని కావు అన్నారు. ఈ కావు అనేది ఇప్పుడు ఎవరు మనం చూడటంలా, అసలు ఏ పండైనా కూడా అది మామిడి పండ, అరటి పండ, చక్కెరకేళియా, అమృతపాణియా ఏదైనా కూడా కావేసేవారు. ఇవాళ రసాయనాలు రంగ ప్రవేశం చేసినాయి. ఇక ఆ గదెందుకు, గడ్డెందుకు, ఈ కావు ఎటువంటి 4 రోజులు? కావు వేసినప్పుడు కొన్ని పాడైపోయి, కొన్ని నల్లగా అయిపోవటం, కొన్ని కుళ్ళిపోవటం, కొన్ని డాగులని పడి, ఇప్పుడు ఈ రసాయనాల ప్రభావంతో ఇవి పెట్టగానే 24 గంటల్లో, ఇంకా కొన్ని అయితే 16-18 గంటలు సూపర్ స్పీడ్. ఇంకోటి ఏంటంటే ఈ కార్బైడ్ మనకి గాలి దుమ్ము వస్తుంది. ఈ గాలి వచ్చినప్పుడు మామిడికాయలు రాలిపోతాయి. ఈ రాలిపోయిన కాయలు నేల మీద పడినప్పుడు దెబ్బ తగిలి అక్కడ నల్లగా అయిపోతాయి. అవి పెద్ద విలువ ఉండదు వాటికి. కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు, ఈ గాలికి రాలిపోయిన తయారు కానీ పక్వానికి రాని కాయలన్నీ పోగు చేసి కార్బైడ్ పెట్టి ఇక బ్రహ్మాండంగా నిగనిగనిగలాడేదా చేస్తున్నారు. ఈ పండు పరిస్థితి ఇట్లా రాలిపోయిన కాయకి కార్బైడ్ పెడితే అది పండుతుంది. పండిన తర్వాత దాని పరిస్థితి ఏంటంటే మేడి పండు చూడా మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడా పురుగులుండు అన్నట్టు ఈ కాయ పచ్చిది, పింద, పరిపక్వతకు రాలా. దాన్ని మనం చూస్తే కాయ కొయ్యగానే పైనేమో రంగు మరి బంగారపు మేలిమి ఛాయలో ఉంటుంది ఈ కార్బైడ్ పెట్టినాక, కోసి చూస్తే ఇక లోపల పచ్చి ఉంటుంది. పండినది సహజ సిద్ధంగా పండింది, తీయగా ఉంటుంది. ఈ కార్బైడ్ ప్రభావంతో లోపల సగం పచ్చి సగం పండు, కొన్ని అయితే చప్పగా ఉంటాయి. ఈ రాలిపోయిన కాయలు కార్బైడ్ పెడితే చప్పగా ఉంటాయి. పక్వానికి వచ్చిన తర్వాత కూడా కొంత పులుపు ఉంటుంది, కొంత తీపి ఉంటుంది. ఈ విధంగా కార్బైడ్ వల్ల కృత్రిమంగా పండిస్తే, మాగబెడితే మనకు దాంట్లో రుచి రంగులో కూడా లోపం కలుగుతుంది. ఇక పైన రంగు చూస్తే సహజ సిద్ధముగా పండితే అంతా కాయంతా కూడా ఒకే రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. అదే కార్బైడ్ పెడితే మధ్య మధ్యలో ఆకుపచ్చ మచ్చలు మిగిలిపోతాయి. ఆకుపచ్చ రంగు అక్కడక్కడ కనపడుతుంటుంది, పూర్తిగా ఒకే రకంగా పండదు. ఈ కార్బైడ్ వల్ల కొన్ని అనర్థాలు ఉన్నాయి. కార్బైడ్ వల్ల నరాల బలహీనత, గ్యాస్ ట్రబులు, రసాయనాలు కదా. మరి ఏం చేయాలి? ఇప్పుడా మనం కావేయటం లేదు, వరిగడ్డి, అచ్చికటి కొట్లు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే ఈ మామిడి పండ్లను మాగబెట్టడానికి ఇథిలీన్ ఛాంబర్స్ అని వచ్చినాయి. ఇథిలీన్ అనే అది పండలో కూడా మాగటానికి ఉత్పత్తి అయ్యేది ఇథిలీన్. ఆ పండు లోపల ఇథిలీన్ అనే పదార్థం ఉత్పత్తి అవటం ద్వారా పండుతుంది, మాగుతుంది. కనుక ఇథిలీన్ ఛాంబర్స్ని మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, ఈ ప్రభుత్వ అధీనంలో ఉండే శాఖలే ఇథిలీన్ ఛాంబర్స్ నిర్మాణం చేసి మార్కెట్లలో అటువంటి సదుపాయం కల్పించడం వల్ల ఈరోజు కార్బైడ్ వినియోగం బాగా తగ్గిపోయింది. ఈ కార్బైడ్ పెట్టినప్పుడు
ఈ మామూలు సహజ సిద్ధంగా పండినవి కార్బైడ్ ఎలా తెలుసుకోవాలంటే తొడిమి దగ్గర వాసన చూస్తే అది సహజ సిద్ధంగా మాగితే బ్రహ్మాండమైన వాసన వస్తుంది అదే కార్బైడ్ పెడితే తొడిమి దగ్గర వాసన చూస్తే ఏ వాసన ఉండదు తర్వాత సహజ సిద్ధంగా గాని ఇథిలిన్ చాంబర్ లో గాని మాగిన పండు నొక్కితే మెత్తగా ఉంటుంది అదే కార్బైడ్ వల్ల పండింది గట్టిగా ఉంటుంది ఇంకొక సులభమైన పద్ధతి మనం మామిడి పండుని లేదా తెచ్చుకొని నీళ్ళల్లో వేయండి అది నీళ్ళల్లో మునిగిపోయిందంటే అది సహజ సిద్ధంగా పండింది ఇథిలిన్ చాంబర్లలో ఉపయోగించింది ఆ మామిడి పండు తేలుతుందంటే ఆ తేలుతున్నది కార్బైడ్ రసాయనాల ద్వారా పండిస్తు మాగింది అని అర్థమవుతుంది మామిడి పండు చాలా మంచిది ప్రతి ఒక్కరూ తినాలి అయితే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఏదో కొద్దిగా తినొచ్చు గాని చాలా పరిమితంగా తినాలి షుగర్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇది తప్పనిసరిగా తినాలి పచ్చి మామిడి ముంత మామిడి కొబ్బరి మామిడి అంటారు తోతాపురి చిత్తూరు కలెక్టర్ మామిడి అంటారు అవి పండగ ముందు పచ్చిగా ఉన్నవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది పైన ఆకుపచ్చ రంగులో ఉండే తొక్కు తీయకూడదు ఆ తొక్కులో పీచు పదార్థం ఉండి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మామిడి పండ్లలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మామిడి పండులో ఉండే విటమిన్ ఏ ఉంది దృష్టిలోపాన్ని నివారిస్తుంది మామిడి పండు తింటే రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కోవిడ్ మహమ్మారి కూడా వైరస్ ప్రవేశించకుండా కోవిడ్ రోగం రాకుండా కూడా కాపాడుతుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ పక్షవాతం రాకుండా నివారిస్తుంది ఈ మామిడి పండులో విటమిన్ ఏ ఉంది విటమిన్ సి ఉంది పొటాషియం ఉంది మెగ్నీషియం ఉంది ఐరన్ పీచు ఇన్ని పదార్థాలు ఉన్నాయి దంత సమస్యలు రాకుండా కూడా నివారిస్తుంది పళ్ళు పుచ్చిపోకుండా చిగుళ్ళ నుంచి రక్తము చీము కారకుండా నివారిస్తుంది దీంట్లో ఇనుము ఉండటం వల్ల రక్తహీనతని దూరం చేస్తుంది చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ చర్మం నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తూ మొటిమలు కూడా లేకుండా చేస్తుంది కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారించే గుణం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ప్రోస్టేట్ అనే గ్రంథి పురుషులకు మూత్రకోశంలో ఉంటుంది అక్కడ వచ్చే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది బ్లడ్ క్యాన్సర్ రక్తం క్యాన్సర్ కూడా రాకుండా నివారిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మామిడి పండు కార్బైడ్ పెడతారనే భయానికి మాత్రం మానద్దు కార్బైడ్ కాకుండా నేడు అధికారుల పరివేక్షణలో మార్కెట్ యార్డ్లలో ఈ రైపెనింగ్ చాంబర్స్ ఇథిలిన్ అనే ఒక వాయువును ఉపయోగించి మాగబెట్టడానికి ప్రభుత్వ ఖర్చుతోనే సదుపాయాలు ఏర్పాటు చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీటిని నిర్మించిస్తున్నారు గనుక కార్బైడ్ భయానికి మీరు మామిడి పండు తినటము నిలుపుదల చేయొద్దు మామిడి పండు మనకి దేవుడిచ్చిన ప్రకృతి ప్రసాదించిన వరం ఇది లభించేది 3 నుంచి 4 నెలలే లభిస్తుంది కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో మామిడి పండ్లు తినాలి ఆరోగ్యంగా మనం జీవించాలంటే మామిడి పండు అవసరం ఎంతో కీలకము